సో గాయస్ ఈరోజు వచ్చేసి సోలో వర్సెస్ కూడా ఆడబోతున్నాం. మనతో పాటు వాము చాలామంది దిగుతున్నారన్నమాట. సో మనమైతే ఇక్కడ బీట్లో దిగుతున్నాం, దిగేసాం కూడా. ఇంకా వీడియోకి లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి, ఓకేనా? సో ఇక్కడైతే ఎవరు దిగలేనట్టుగా ఉన్నారు. ఇక్కడ ఏదో గన్ ఉంది, MA-10 అనుకుంటా. సో ఈ గన్ తీసుకుని వెళ్ళిపోదాం. అదిగోండి, అక్కడ క్రాస్ ఫైర్ కూడా అవుతుంది, అక్కడికి వెళ్దాం. సో ఇక్కడే కదా క్రాస్ ఫైర్ అయింది, ఎక్కడున్నారు? అదిగోండి, ఒక ఎన్మీ వచ్చింది. ఓపీ హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం. బ్యాక్ సైడ్లో ఇద్దరు. వామ్ము, వీడు డ్రోగన్తో చాలా డ్యామేజ్ ఇచ్చాడనమాట. ఫస్ట్ అయితే హెల్త్ వేసుకుందాం. హల్లెలూయా, నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. వాళ్ళు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, వాళ్ళు ఎన్మీస్ అనుకుంటా. కన్ఫామ్ అయిపోయింది, ఒకరైతే ఒకరిని కొట్టేశారు, మన కిల్ మనకు వచ్చేసింది. సో ఇంకా అక్కడ ఒక్కరు ఉంటారు, ఆ ఒక్కరిని కొట్టేస్తే పని అయిపోతుంది. వెళ్దాం పదండి. అదిగోండి, ఎన్మీ ఇంట్లోకి వెళ్ళింది, మనం కూడా వెళ్ళి కొట్టేద్దాం. అరే యార్, వాళ్ళు వేసుకుంది ఏంటి? ఈ వాల్ వెనకాల ఉండొచ్చు. ఇక్కడ లేదు అంటే ఇక్కడ సైడ్ వస్తుందా ఏంటి? అదిగోండి, వస్తుందన్నమాట. ఓపీ హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం, ఫుల్ కిల్ కూడా చేసేసాం. ఇంకా ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు. అదిగోండి గైస్, మన ముందు నుంచి ఒకడు వెళ్తున్నాడు, వాడిని కొట్టేద్దాం. అరే యార్, రీకాల్ అవుతుంది. ఓపీ హెడ్ షాట్ కొట్టాం, డౌన్ కూడా చేసాం. ఇంకొకటి లాంగ్లో ఉన్నాడనమాట, రైట్ సైడ్ నుంచి ఫుట్ స్టెప్స్ వస్తున్నాయేంటి? ఎన్ని వచ్చింది? ఓపీ ఒక బుల్లెట్ కొట్టాం, ఇంకో బుల్లెట్ కొట్టాం, షార్ట్ రేంజ్కి వెళ్ళి కొట్టేద్దాం. సో ఇక్కడ సైడ్ వెళ్ళిందనమాట, వచ్చింది, కొట్టేసాం. ఇంకా లాంగ్లో నుంచి వాడు కొడుతున్నాడు, వాడిని కూడా కొట్టేద్దాం, వస్తున్నా ఉండరా. సో వాడైతే వాల్ వేసుకొని రెడీగా ఉన్నాడనమాట మనం వస్తే కొట్టేయడానికి, కానీ మనం వెళ్ళాం కదా. సో ఫస్ట్ అయితే అక్కడ వెహికల్ ఉంది కదా, దాన్ని అయితే పేల్చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఆ వెహికల్ వేసుకొని ఆడు వెళ్ళిపోయింది అనుకోండి, తప్పించుకుంటాడనమాట. సో వీడైతే డౌన్ అయ్యి ఉన్నాడు కదా, వీడిని ఫుల్ కిల్ చేసుకుందాం. సో వీడితో 4 కిల్స్ వచ్చాయి, వాడిని కొట్టేస్తే 5 కిల్స్ అవుతాయి అనమాట. వాడైతే రావట్లేదు, మనమే వెళ్దాం. అరే యార్, వాడైతే వెళ్ళిపోతున్నాడు, అదిగోండి. సో మనం కూడా స్పీడ్గా వెళ్దాం. సో అదిగోండి వెళ్ళిపోతున్నాడు అనమాట, వీడికి ఎలాగైనా హెడ్ షాట్ కొట్టేయాలి. ఓపీ హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం, ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసాం. ఓకే గాయస్, మనమైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉన్నాడనమాట, వానికైతే ఒక బుల్లెట్ కొట్టాం, ఇక్కడ సైడ్ వెళ్ళాడు. అరే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇంకో 2 బుల్లెట్లు కొట్టామన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి కొట్టేద్దాం. అరే ఇక్కడ సైడ్ వచ్చాడు, ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఇంకో 2 బుల్లెట్లు. అరే యార్, మళ్ళీ 3 బుల్లెట్లు కొట్టాం, అయినా చావలేదన్నమాట. సో ఇవి వేద్దాం, ఉండండి, ఒకటి వేసాం, ఇంకొకటి వేద్దాం. అరే ఇంకెంత పడాలరా నీకు డ్యామేజ్? సో ఇప్పుడు అయిపోతాడులేండి. ఓపీ హెడ్ షాట్ కొట్టి ఫినిష్ చేసేసాం. సో వీడైతే ఒక్కడే వచ్చాడనమాట, వాళ్ళ టీమ్మేట్స్కి రివైవ్ ఇద్దామని వచ్చి నా చేతిలో చచ్చాడు. సో మనమైతే ఇక్కడ ఈ పీక్ మొత్తం ఎత్తికాం, అయినా ఇంకెవరు కనిపించలేదు. సో ఇంకా ఫాస్ట్గా పోషనాకి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ కూడా ఎన్మీస్ ఉన్నారనమాట, మన రైట్ సైడ్ నుంచి ఒకడు వెళ్తున్నాడు. వానికైతే ఒక హెడ్ షాట్ కొట్టాం, మళ్ళీ బాడీ షాట్ కొట్టి డౌన్ చేసాం. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఫుల్ కిల్ చేసుకుందాం. అదిగోండి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఒకటి వెళ్తున్నాడు, వానికి ఒక 2 బుల్లెట్లు కొట్టాం, అక్కడికి వెళ్దాం పదండి. వామ్మ వీడు కొడుతున్నాడు ఎక్కడి నుంచి? అరే వీడు మళ్ళీ లేచాడేంటి? ఓహో ఇంజెక్షన్ వేసుకున్నట్టుగా ఉన్నాడు, ఇక్కడి సైడ్ వెళ్ళినట్టుగా వెళ్ళి ఇక్కడి సైడ్ వచ్చి కొట్టేద్దాం. అదిగోండి వాడిదైతే సిగ్నల్ పోయింది. ఓపీ హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం, ఇంకా ఫుల్ కిల్ చేసుకుందాం వెళ్ళి. ఇక్కడ ఉన్నారనుకుంటా. అదిగోండి మన బ్యాక్ సైడ్లో కూడా ఒక ఎన్మీ ఉన్నాడనమాట, ఆ ఫ్యాక్టరీలో ఉన్నట్టుగా ఉన్నాడు, కనిపించట్లేదు. నాకు ఎందుకో ఈ ఇంట్లో ఎన్మీ ఉన్నట్టు అనిపిస్తుంది. అదిగోండి వాల్ కూడా వేసుకున్నాడనమాట, కన్ఫర్మ్ అయిపోయింది పైన ఎన్మీ ఉన్నట్టు. ఇక్కడ గ్రెనేట్ లేద్దాం, ఉండండి. సో మన దగ్గర అయితే ఒకటే గ్రెనేట్ ఉంది, ఆ గ్రెనేట్ వేసేసాం, పడ్డాడా? అరే యార్ పర్లేదు గాయస్, ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్దాం. అరే వాల్ ఉందేంటి? ఆ వాల్ వేసుకున్నాడు కదా, మర్చిపోయాను. సో మనకెళ్ళైతే మనకు వచ్చేసింది ఈ వాల్ పేల్చేసి వెళ్దాం, వెళ్ళి కొట్టేద్దాం. ఎక్కడున్నాడు వీడు? అరే అక్కడ ఏం చేస్తున్నావురా, నేను ఇక్కడ ఈ వాల్ పొలకు కొడుతుంటే. సో వాడికైతే హెడ్ షాట్ కొడదాం, ఉండండి. మనల్ని చూశాడు అనుకుంటా. అరే యార్ కదిలాడు, చూశాడు. సో ఇంకా స్పీడ్గా వెళ్ళి కొట్టేద్దాం. అరే యార్ కిందికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ నుంచి వెళ్ళి కొట్టేద్దాం. అదిగోండి ఇద్దరున్నారు, ఒకనికైతే డ్యామేజ్ ఇచ్చాం, ఇంకొకరికి కూడా హెడ్ షాట్ కొట్టి డ్యామేజ్ ఇచ్చాం. ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతుంది. ఓపీ సోనీ ఆన్ అయింది, డౌన్ అయిపోతారులేండి. ఇదిగోండి వీడు పైనకి వెళ్ళిపోతున్నాడు, వీడిని కూడా డౌన్ చేసాం, ఫుల్ కిల్ కూడా చేసేసాం. అరే అవ్వలేదు, అయిపోయాడు. ఓకే ఇంకొకడు కూడా వచ్చినట్టుగా ఉన్నాడు, ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి, ఇక్కడే వెయిట్ చేద్దాం. అవును కానీ ఇక్కడ వెండింగ్ మిషన్ ఉంది కదా,
రివైవ్ ఇస్తున్నాడేమో, ఇక్కడేనా, అది కొండి వెళ్ళిపోతున్నాడు, అరే ఆ రివైవ్ ఇచ్చినట్టుగా ఉన్నాడు, ఇక్కడ సైడ్ వచ్చాడు, వామో ఎంత డ్యామేజ్ ఇచ్చాడో చూడండి, ఇంకొక బుల్లెట్ అయితే అయిపోయి ఉండేవాడిని. సో ఫస్ట్ అయితే ఇక్కడుండి హెల్త్ వేసుకుందాం, అదిగోండి వాడైతే బయటికి వచ్చాడు, ఇప్పుడు కొట్టేద్దాం. సో స్కార్తో ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, అరియార్ వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి వెళ్దాం, అరే ఇక్కడ వాల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి వెళ్దాం. అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడే ఉన్నాడనమాట. మళ్ళీ డ్యామేజ్ ఇచ్చాం, సో ఇంకో రెండు బుల్లెట్లు డౌన్ చేసాం, ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసి వెళ్ళిపోదాం. దీంట్లో ఎస్విడి ఉందనమాట, ఇది తీసుకుందాం. అరియార్ జోన్ అప్పుడే అక్కడికి వెళ్ళిపోయిందనమాట, ఫాస్ట్గా హెల్త్ వేసుకొని. దాంట్లో ఏదో గన్ ఉంది, MP5 అనుకుంటా, ఈ MAC-10 అసలు పడట్లేదు, ఆ గన్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే గైస్, మనం ఎక్కడ దిగామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఇక్కడ క్రాస్ ఫైర్ అయిందనమాట, ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడికి హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం. బ్యాక్ సైడ్ నుంచి వామ్మో వీడు చాలా డ్యామేజ్ ఇచ్చాడు అనమాట, హెడ్ షాట్ కొట్టాడు. ఇంకో హెడ్ షాట్ పడి ఉంటే అయిపోయి ఉండేవాళ్ళం. సో వీడినైతే ఫుల్ కిల్ చేసుకుందాం, మళ్ళీ ఎత్తేసారనుకోండి. ఓకే జోన్ కూడా మూవ్ అవుతుందన్నమాట, ఎనిమిస్ మన ముందే ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో వాడైతే కొడుతున్నాడు, అదిగోండి ఒక వాల్ వేసుకుందాం, ఎందుకైనా మంచిది. మళ్ళీ కొట్టేశారనుకోండి, ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. సో వాడైతే ఓపెన్లోకి వస్తున్నాడు, హెడ్ షాట్. అరే అరే మిస్, నువ్వు మిస్ అయింది, ఇప్పుడు మిస్ అయ్యేది లేదు, MP5 హెడ్ షాట్ కొట్టాం. అయినా అక్కడ మా తమ్ముడు అంత మంచి చెప్పాడు, రావద్దు రావద్దు అని, వచ్చాడు సచ్చాడు. ఇంకొకడు, అరే ఇద్దరున్నారు. సో వాళ్ళైతే కొట్టేసుకుంటున్నారు, ఒకరిని డౌన్ చేశాడు, మనం ఇంకొకరిని డౌన్ చేసాం. సో వాడికిళ్ళైతే ఎత్తేసాం, హెడ్ షాట్కిళ్ళు వచ్చిందనమాట. సో మన బ్లడ్ చూసుకోవచ్చు, తొందర తొందరగా తగ్గిపోతుంది, ఫాస్ట్గా సరికిల్లోకి వెళ్ళిపోవాలి. ఓకే గాయస్, మనమైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం, ఇదిగోండి ఇక్కడ కింద ఎన్మీస్ కూడా ఉన్నారు. ఒకడికైతే ఒక బుల్లెట్ కొట్టాం, హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం, ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసాం. ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరనమాట. సో ఇక్కడ కింద నుంచి అయితే ఒకరు వెళ్తున్నారు. సో వాడైతే వాల్ కవర్లోకి వెళ్ళిపోయాడు, ఇదిగోండి ఇక్కడ నుంచి ఒకడు వస్తున్నాడు. అరే కనెక్ట్ కాలేదు ఇంకొకసారి, అరే. సో ఇప్పుడైతే స్కోప్ ఆన్ చేసాం, ఓపి హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసాం. ఇంకా అక్కడ ఉన్నాడనమాట, వాడు వస్తే కొట్టేయచ్చు. సో ఫస్ట్ అయితే వీడిని ఫుల్ కిల్ చేసుకుందాం, అదిగోండి వాళ్ళు కూడా వస్తున్నారు, ఇద్దరున్నారనమాట. సో వాళ్ళు ఇద్దరున్నారు కాబట్టి ఇక్కడ కవర్ తీసుకుందాం. ఒకడు ఓపెన్లో ఉన్నాడు, ఓపి డౌన్ చేసాం. ఇంకా ఈ గ్లూ వాల్ దగ్గర కూడా ఒకడు ఉన్నాడు, వాడిని కొట్టేద్దాం. ఒక బుల్లెట్ అయితే కొట్టాం, మళ్ళీ వాల్ వేసుకున్నాడు, అక్కడికి వెళ్ళి కొట్టేద్దాం పదండి. MP5 ఒక్కడిని కూడా కొట్టలేదు, MP5 కొట్టేద్దాం, ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు, కొట్టాం. సోనీ అనేదన్నమాట, ఓపి అయిపోయాడు. సో 17 కిల్స్ వచ్చాయన్నమాట. ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే, సో ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ లైవ్ చూసుకున్నట్లయితే అప్పుడే 5కి వచ్చేసింది, అరే యార్ ఇప్పుడే ఒకరు చనిపోయారనమాట. సో మనం కాక ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు, ఆ 3 మెంబర్స్ని మనమే కొట్టేస్తే బుయ్యం అనేది అనమాట. సో వీళ్ళైతే ఎవరు కనిపించట్లేదు, ఎక్కడ దాక్కున్నారో ఏంటో వెతికి వెతికి చంపాలి. అదిగోండి ఒకడు వస్తున్నాడు, వానికైతే 2 బుల్లెట్లు కొట్టాం, అరే యార్ వాల్ వేసుకున్నాడు. సో ఇప్పుడు షార్ట్ రేంజ్కి వెళ్ళి 1 ట్యాప్ కొట్టేద్దాం. అరే యార్ లాంగ్లో నుంచి వాళ్ళ టీమ్మేట్ కూడా కొడుతున్నాడు అనమాట. సో వీడైతే కవర్లోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు MP5తోనే కొట్టేద్దాం. అరే బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ టీమ్మేట్ కవర్ ఇస్తుంది, ఫాస్ట్గా కొట్టేయాలి. ఓపి డౌన్ చేసాం, లాంగ్లో ఉంది కదా, ఇప్పుడు ఈ అమ్మాయికి హెడ్ షాట్ కొడదాం, మిస్ అయింది. సో ఇప్పుడు మిస్ అయ్యేది లేదు, ఓపి కొట్టేశాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా లాస్ట్ ఒక ఎన్మీ మిగిలి ఉన్నాడనమాట, ఆ ఎన్మీని కొట్టేస్తే మనకు 20 కిల్స్ అవుతాయి, ఇంకా బోయ కూడా మనదే అవుతుంది. సో వాడు పైన ఉన్నాడనుకుంటా, పైనకి వెళ్దాం. సో అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం, అరే యార్ కొడుతున్నాడు, వామో వీడి కిందే ఉన్నాడా? సో ఇంకా మనం పైన ఉన్నాడనుకొని పైనకి వెళ్తున్నాం. ఓకే గాయస్ దొరికేశాడు, ఇప్పుడు వీడికి ఎలాగైనా హెడ్ షాటే కొట్టేయాలి. సో లాస్ట్ ఎన్మీ కాబట్టి హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేద్దాం. అయ్యో వద్దు సార్, పోయిన సోలో వర్సెస్ స్క్వాడ్ లో కూడా నువ్వు అలాగే అన్నావు, లాస్ట్ ఎన్మీ కాబట్టి హెడ్ షాట్ కొడదాం అన్నావు, ఇంకా చనిపోయావు. ఏహే నువ్వు ఉండవై, ఇప్పుడు చూడు నేను హెడ్ షాట్ ఎలా కొడతాను, షార్ట్ రేంజ్కి వెళ్ళి హెడ్ షాట్ కొడితే తలకాయ పగిలిపోవాలంతే. ఓపెన్లోకి రా, అరే యార్ వచ్చాడు, అరే మిస్ అయిందనమాట. సో ఇప్పుడు మిస్ అయ్యేదే లేదు, ఓపెన్లోకి రా 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 రా, అరే యార్ వీడు రావట్లేదు. సో ఫస్ట్ అయితే ఫుల్గా హెల్త్ వేసుకుందాం, వాడే వస్తాడు. సో షార్ట్ రేంజ్కి వస్తే ఇంకా ఈజీగా కొట్టేయచ్చు అనమాట, వాడు లాంగ్లో ఉంటే కవర్ ఫైట్ ఆడుతున్నాడు. సో మళ్ళీ వచ్చాడు, అరే షార్ట్ రేంజ్కి వస్తున్నాడు, రారా రా. సో నువ్వు ఓపెన్లోకి వస్తే అరే వచ్చాడు, మళ్ళీ మిస్ అయింది.
సో వాడైతే రెండు బుల్లెట్లు కొడుతున్నాడు, వాళ్ళేస్తున్నాడు, మనమైతే ఓపెన్లో తిరుగుతున్నాం, అయినా వాడు ఓపెన్లోకి రావట్లేదు. అరే యార్, కవర్ ఫైట్ ఆడింది కాక ఇంకా గ్లోవల్ పైన ఎగిరి కొడుతున్నాడు. సో నీకు ఇలా కాదురా ఇప్పుడు, అరే యార్ మిస్ అయింది, సో ఇప్పుడు రా. సో అరే యార్ వీడైతే మొత్తం కవర్ ఫైట్ ఆడుతున్నాడు, అసలు ఓపెన్లోకి రావట్లేదు, జోన్ కూడా వస్తుంది, మనం కిందికి వెళ్ళిపోవడమే మంచిదన్నమాట. సో ఇక్కడైతే ఒక గ్లోవల్ వేసుకుందాం, మళ్ళీ కకృతి పడే గ్లోవా లేకుండా చనిపోయామనుకోండి, ఇంకేం చేయలేం. సో ఇక్కడ కూడా ఒక గ్లోవా వేసాం, ఇప్పుడు ఓపెన్లోకి రా, MP5తో కొంచెం డ్యామేజ్ ఇద్దాం. ఓపీ గైస్, రెడ్ నెంబర్స్ పడ్డాయి, ఇప్పుడు ఓపెన్లోకి వస్తే కొట్టేద్దాం. ఓపీ పడిపోయింది, అట్లా ఉంటుంది మరి, మనతో పెట్టుకోవద్దు. సో లాస్ట్లో కూడా లాస్ట్ ఎనిమికి వన్ ట్యాప్ కొట్టి ఫినిష్ చేసాం, 20 kills. ర్యాంక్ ఏమో 48+ అయిందనమాట, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బుయ్య కొట్టిన సందర్భంగా నాకు డ్యాన్స్ వేయాలనిపిస్తుంది, ఇక వేసుకోరా. ఓకే ఓకే, భయపడకండి భయపడకండి, నేను ఇక్కడే ఉన్నా. అవును సారు, డాన్స్ క్లిప్ వేసావు, గొంపదీసి అది నువ్వేనా ఏంటి? చీ, అది నేను కాదులే, అయినా ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కి అది నువ్వని తెలియదులే. ఓకే గాయస్, ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి గాయస్, ఓకేనా? సో గేమ్ ప్లే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం, ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.